హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రథసప్తమికి పాటించవలసిన నియమాలు రథసప్తమి ప్రసాదం ఎలా తయారు చేయాలి ఈ రథసప్తమి పూజ ఎలా చేసుకోవాలి ఫస్ట్ అసలు రథసప్తమికి స్నానం ఎలా చేయాలి ఇందులో ఉండే ఆంతర్యం ఏమిటి అసలు రథసప్తమికి పూజ ఎందుకు చేయాలి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాము అందుకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే గంట బొమ్మను కూడా మీరు కనుక టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియోను మీరు చూడొచ్చు నోటిఫికేషన్ ద్వారా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఆదరిస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా వీడియోలోకి వచ్చేద్దాము నేను ఇక్కడ నాకు ఇంగ్రీడియంట్స్ ఇంకా అవైలబుల్గా లేవు ఓన్లీ చిక్కుడుకాయలతోనే వీడియో అనేది చూపిస్తున్నాను ప్రతిదీ కూడా వివరంగా చెప్తున్నాను శ్రద్ధగా వినండి అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఫస్ట్ అయితే రథసప్తమికి పాటించవలసిన నియమాలు ఫస్ట్ స్నానం చేయడానికి ముందే అంటే రథసప్తమి రేపొద్దునంటే ఈరోజు షష్ఠి వస్తుంది షష్ఠి రోజే మనం ఈ రథసప్తమి చేయవలసిన పనులు అనేవి స్టార్ట్ చేయాలన్నమాట రథసప్తమి పూజ చేసుకునే వాళ్ళు ముందు రోజు నుంచే ఈ నియమాలన్నీ పాటించాల్సి ఉంటుంది అంటే షష్ఠి రోజు నూనె వేయకుండా వండిన పదార్థాలను ఆహారంగా తీసుకుంటూ ఆ రోజు సాయంత్రం ఉపవాసం ఉండి బ్రహ్మచర్యం పాటించి నేల మీద పడుకోవాలి నేల మీద అంటే చేప వేసుకోవచ్చు దుప్పడ వేసుకోవచ్చు నేల మీద అంటే కటిక నేల మీద పడుకోమని ఏం చెప్పట్లేదు నేల మీద పడుకోవాలి ఇది నియమం షష్ఠి రోజు ఇలా చేయాలి ఆ మరుసటి రోజు మనకి సప్తమి వస్తుంది ఇదే రథసప్తమి అనమాట రథసప్తమి రోజు ఉదయం మనం ఎవరికి వీలైనట్టు వాళ్ళు నదులు కాలువలు అలాగా ప్రవహించే వాటిలో స్నానం చేయడం చాలా ఉత్తమం లేకుంటే మన మనసులో మంచి భావన దేవుడి మీద నమ్మకం భక్తి ఉంటే మనం ఇంట్లో షవర్ కింద కూడా చేసిన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఆ స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి ఆకులు రేగిపండు చెట్టుకి ఆకులు ఉంటాయి కదా అవి ఏడు జిల్లేడు చెట్టు ఆకులు ఏడు తీసుకుని మన తలపైన ఒక రంధ్రం ఉంటుందంట దాన్నే బ్రహ్మరంధ్రం అంటారంట నడినెత్తి మీద ఈ ఆకుల్ని ఉంచుకుని ఆవిసి పట్టు అంటారు కదండి అందరికీ తెలిసిన విషయమే ఆ ప్లేస్లో మనం ఈ ఆకులను పెట్టుకుని చేతితో పట్టి ఉంచి స్నానం అనేది అంటే మనం షవర్ కింద చేసినట్లయితే మనం ఆ ప్రవహించే నీరు ఆ ఆకులు పైగా పడి మన మొత్తం శరీరాన్ని అంతా తడుపుతుంది కదా కాలువల్లో చేసినట్లయితే మనం మనం ఎలాగైతే మునుగుతాం కదా అలా మునిగేటప్పుడు చేతితో పట్టుకుని అలా మునిగి స్నానం అనేది చేయాలి ఈ ఆకుల్ని పెట్టుకుని చేయడం వల్ల ఏంటండి అని అడుగుతారు కదా ఈ ఆకులలో ఈ రథసప్తమికి కొన్ని రకాల ప్రకృతి రీత్యా కొన్ని చెట్లకి కొన్ని కొత్త శక్తులు వస్తాయంటండి అలాంటి శక్తులు మన శరీరానికి చాలా మంచి చేస్తాయంట మన పెద్దలు చెప్పిన ప్రకారం ఇలా ఆకులను పెట్టుకుని స్నానం చేయడం ఈ రథసప్తమికి చాలా ప్రత్యేకత అన్నమాట ఇలా స్నానం చేసిన తర్వాత మనం సూర్యునికి నమస్కారం ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము రోజు స్నానం చేసిన తర్వాత సూర్య భగవానునికి ఎరుపు రంగు దుస్తులు అంటే చాలా చాలా ఇష్టం అంటండి వీలైతే మీకు ఎర్రటి దుస్తులు ధరించడానికి ప్రయత్నం చేయండి అలాగే చిక్కుడుకాయలు మీకు ఇక్కడ చిక్కుడుకాయలే సింబాలిగా చూపిస్తున్నాను నేను ఓన్లీ నా దగ్గర ఇవే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి చిక్కుడుకాయలతో రథం ఆకారం మనం మనం పిల్లలతో మనకి పిల్లలకి ఆడుకుంటానికి చిన్న చిన్నగా రథాలు అవి తయారు చేసేవాళ్ళం కదా మన చిన్నప్పుడు ఆ విధంగా మీకు పక్కన బొమ్మ కూడా ఇస్తాను చూడండి ఆ విధంగా చిక్కుడుకాయలతో ఒక రథంలా తయారు చేసి దానిని మనం మనకి బయట తులసి కోట ఉంటుంది కదా అక్కడ వీలైతే ఆవు పేడతో అలికి పెట్టి ఆ చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని అక్కడ పెట్టి అందులో మనం ఎర్రటి చందనం మనకి ఎర్రటి చందనం బయట స్టోర్లో దొరుకుతుంది దాంతో అయినా సరే లేకుంటే మీకు వీలుగా ఉంటే సూర్య భగవానుని ఫోటో అయినా సరే ఆ చిక్కుడు రథంలో పెట్టి ఆవు పిడకల పైన చేసిన కొత్త బెల్లం కొత్త బియ్యం ఆవు పాలతో చేసిన పరమాణాన్ని నైవేద్యంగా ఆ సూర్య భగవానునికి సమర్పించాలి మనసులో అంతా మంచే స్మరిస్తూ ఆ సు భగవానుని ఈ విధంగా మనం నమస్కరిస్తూ వీలైతే ఆదిత్య హృదయం చదువుకోగలిగిన వారు చదువుకుని చదువుకోలేని వారు దేవాతి దేవ ముల్లోకాలను పాలించే ఆ సూర్య సూర్యభగవాను ఆ సూర్య భగవాను లేకుండా మన జీవితం అనేది స్టార్ట్ అవ్వదు కదా రోజు ఆయన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఇలా ఈ విధంగా రథసప్తమి పూజ అనేది మనం చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా అందరికీ తెలిసేలా వివరంగా చెప్పాను అనుకుంటున్నాను నేను మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే అవసరమైన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీలకి థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు